హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న కర్మరా శ్రీలత. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు, వీడియోలో కూడా చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది కదా, ఎవరితో హ్యాపీ బర్త్డే డెకరేట్ చేస్తున్నారని. అవును, మా విన్ని పాప సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినాము విలేజ్ లోనే కలవకుండా. సెకండ్ బర్త్డే కూడా అక్కడికే వెళ్ళినాము. అన్ని కూడా కర్మియా నుండే కొనుక్కొని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే విలేజ్ కాబట్టి అక్కడ ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు, ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని. అన్ని కూడా ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళాము. అండ్ వెనుక హ్యాపీ బర్త్డే కర్టెన్స్ కానీ షీట్స్ కానీ అన్ని వెనుక కర్టెన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. గోల్డెన్ కలర్ స్క్వేర్ షేప్ లో వచ్చి చాలా లుకింగ్ వస్తున్నాయి. వీడియో క్లారిటీ లేకపోవచ్చు, కాకపోతే రియల్ గా మాత్రం సూపర్ గా ఉన్నది అన్నట్టు. అండ్ వీడియో చివరిలో బర్త్డే రోజు తీసిన ఫొటోస్ అన్ని కూడా షేర్ చేస్తారు, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఓన్లీ బర్త్డే రోజు నైట్ తీసిన వ్లాగే. అండ్ బర్త్డే రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళింది, విలేజ్కి వెళ్ళిన తర్వాత తీసిన ఫస్ట్ డే వ్లాగ్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు డెకరేట్ చేస్తున్నది మా ఆయన, ఆయన మా అల్లుడు, అడబిడ్డ వాళ్ళ కొడుకు, మా అన్న ముగ్గురు కలిసి డెకోర్ చేస్తున్నారు. ఫైనల్గా బెలూన్స్ ఉంటేనే కదా వాటి లుక్కు. పిల్లలు లేకుంటే ఇక్కడ అస్సలు చేయనియారు. వాళ్ళకు ఒక పని చెప్పాలి కాబట్టి బెలూన్స్ ఊదే పని పిల్లలు చెప్పిన వాళ్ళ పని చేస్తున్నారు. బెలూన్స్ ఊదిన కొద్దీ మా బాబు వాటికి ముడేస్తున్నాడు. ఇవి రెండు షీట్స్ తీసుకెళ్ళాం, ఏది లుక్ వస్తే అది పెట్టచ్చులేను, కాకపోతే రెండు షీట్స్ పెట్టడం జరిగింది. ఫైనల్గా చూసేది ఎట్లా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు బెలూన్స్ ఊతున్నారు. అటు రెండు ఫోల్డ్ వేసి చెప్పాను, అటు రెండు ఫోల్డ్ చేసి నిన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే, అవసరం లేదు కాదు నువ్వే. ఫైనల్గా మా విన్ని పాప బర్త్డే డ్రెస్ ఇది. ఈ డ్రెస్ యొక్క రివ్యూ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఈ నెక్స్ట్ సెట్ సూపర్ గా సూట్ అయిందని పెట్టిన, అసలు నేను నా లాంగ్ ఫ్రాక్ వేసుకోవాల్సింది. మీకు నచ్చితే లైక్ చేయండి. చూసారా ఎంత డీసెంట్ గా కూర్చుందో, ఎట్లా రెడీ చేస్తే అట్లనే. జనరల్ గా తనకి టిక్లీలు నచ్చదు, నేను పెట్టుకుంటే నచ్చదు. డైలీ ఒక 10 టిక్లీస్ తీసి వాడేస్తుంది పెట్టుకున్న కొద్దీ. ఆ రోజు మాత్రం చెవులకి టిక్లీసే పెట్టినాం, చెవులు గుట్టిలేదు కాబట్టి. అండ్ ఫేస్ కూడా టిక్లీ అస్సలు తీసి వాడేయలేదు, మంచిగా అనిపించింది. గాజులు కూడా వేసుకోమంటే అస్సలు వేసుకోదు ఇంట్లో. ఆ రోజు తీసుకెళ్లిన బాక్స్ మొత్తము అసలు వేసుకుంటుందో లేదో అని అందులో అయితే వేసి పెట్టేసిన. కానీ తీసుకెళ్లిన బ్యాంగిల్స్ అన్ని కూడా వేసుకుంది. ఎట్లుందో చూసారా, చేయి నిండా ముద్దగా కనిపిస్తుంది కదా. అండ్ ఇట్లా పిల్లలు చెప్పిన మాట వింటే చాలా మంచిగా అనిపిస్తారు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ గా ఫైనల్ గా హెయిర్ బ్యాండ్ తీసుకెళ్ళినా. సో ఇది ఫస్ట్ బర్త్డే రోజు విసిరి పారేసింది. ఇప్పుడు మాత్రం నా అంతటి నేను తీసేదాకా అట్లనే ఉంచుకుంది. చిన్న మిస్టేక్ ఏంటంటే అసలు నేను మెహందీ పెట్టడం మర్చిపోయినా. అండ్ నెయిల్ పాలిష్ కూడా ఇక్కడ నుండి తీసుకెళ్లలేదు. చాలా ఉండే కోరికలు అసలు ఉంచుకుంటుందా లేదా అనే ఆలోచన కొద్దీ నేను ఎవి తీసుకెళ్లే. ఫైనల్ గా ఇది బర్త్డే కేక్ కటింగ్ కోసం రెడీ అయిన డెకరేషన్. మా పాప కూడా ఫైనల్ గా రెడీ అయింది. ఒకసారి చూసేయండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో మీ వాల్యుబుల్ లైక్సే ఛానల్ ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తుంది. చూసారా పాప డీసెంట్ గా కేక్ ముందు ఎట్లా కూర్చుందో. సో నార్మల్ టైంలో కేక్ ఇష్టపడదు, ఆ రోజు మాత్రం ఎంత మంది పెట్టినా కూడా కేక్ తిన్నది హ్యాపీగా అనిపించింది. ఫైనల్ గా కేక్ కటింగ్ టైం వచ్చేసింది. అండ్ మా చెర్రికి వినికి కేక్ పైన ఉన్న క్రీమ్ దాని పేరేం పేరు వస్తా అన్న కరెక్ట్ అయింది.